కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవికుమార్ తో కలిసి సీఐ విక్రమసింహ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండల పరిధిలోని బైనపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించి కేసులో గుమ్మల్ల వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీకి గురైన సుమారు 195 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. గత నెల 26వ తారీఖున రాత్రి బైనపల్లిలోని చెందినటువంటి బసిరెడ్డి వసుంధర అనే మహిళ తన ఇంటి ఆరు బయట నిద్రిస్తూ ఉండగా గుమ్మల్ల వెంకట సుబ్బయ్య కుమార్ అనే వ్యక్తితో కలిసి ఇంటి తాళాలు తీసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న సుమారు 195 గ్రాముల బంగారు నగలను అపహరించుకుని వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన వారిని గుర్తించి ముద్యాయి వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 195 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. చోరీ కేసులో ఉన్న మరో దొంగ కుమార్ పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుబడిన వెంకట సుబ్బయ్యపై కడప కర్నూలు జిల్లాలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటంతో పాటు పీడీ యాక్ట్ కేసులో 9 నెలల పాటు కడప సెంట్రల్ జైల్లో ఉండి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారని అన్నారు. కేవలం 5 రోజుల్లోనే కేసును ఛేదించిన సీఏ విక్రమసింహ, ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐలు రాంభూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పీసీలు అమరేశ్వర్ రెడ్డి, మహమ్మద్ రఫీ, బ్రహ్మంలతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకంగా అభినందించారు. వసుంధర అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు 27 తారీఖు ఉదయం కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన మధ్యలో ఊర్లో ఎస్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో భూపాలి డేసే గారు, రాజశేఖర్ డేసే గారు, అమరేశ్వర్ రెడ్డి, తర్వాత మహమ్మద్ రఫీలు ఒక సపరేట్ టీంగా ఏర్పడి దీనిపైన దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ మేరకు, అంటే ముద్దా యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా పోయినారు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ మేరకు మా క్రైమ్ పార్టీ అంతా కూడా దాన్ని మనసు పెట్టి మరీ దాన్ని ఛేదించడం జరిగింది. అందులో భాగంగా గుండాల వెంకట సుబ్బయ్య అని చెప్పేసి టౌన్లో ఉంటాడు, ఇతని యొక్క కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. అతని యొక్క కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో కొత్త టీం అంతా కూడా అతని యొక్క వేరేపుర్షి కనుక్కొని కడపకి వెళ్ళడం జరిగింది. సో అతను పట్టుకొని గట్టిగా విచారించినప్పుడు ఖచ్చితంగా అతను పైన్పల్లిలో దొంగతనం చేసినట్టుగా మా దగ్గర బ్రేక్ అవడం జరిగింది. ఇతనితో పాటు అదే రోజున ఇతను బైక్లో ఇంకొతను గొల్ల రవికుమార్ అని చెప్పేసి ఇతను అసోసియేట్గా కూడా వెళ్ళడం జరిగింది. ముందు రోజు ఇద్దరు రెక్కే చేసుకున్నారు, బయట నుంచి ఎవరు రాకపోవడం చూసుకోవడానికి కానీ రవికుమార్ లోపల కాస్త ఉండగా మనకు ఈ ఎవరైతే మనకు వెంకట సుబ్బయ్య ప్రథమ ముద్దాయి ఉన్నాడో ఇతను బేసిక్గా ఏదైనా హౌస్ బ్రేక్ కానీ ఇల్లు తాళాలు ఉన్నట్టు పాల్గొట్టేసి దొంగతనం చేసే అలవాటు అయితే ఈసారి కొత్తగా ట్రెండ్ మార్చడం జరిగింది. వీళ్ళు వసుంధర అని చెప్పేసి కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో